హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చేస్తాను. ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కట్ చేశారంటే 10 నిమిషాలు బ్లౌజ్ కట్ చేసేయచ్చు, ఇంకొక 30 మినిట్స్ అయితే బ్లౌజ్ కూడా కుట్టేయచ్చు. ప్రస్తుతానికైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, హ్యాండ్కి నెక్కి పైపింగ్ వేశాను. ఇది వచ్చేసి కాటన్ అన్నమాట. కాటన్ అయినా సరే నేను ఏం చేశానంటే మళ్ళీ సింక్ అయిపోతుందేమో అని చెప్పేసి కాటన్ లైనింగ్ను కూడా నేను ఒకసారి జస్ట్ అలాగా ముంచి తీసేసానమాట. మొత్తం కూడా నానబెట్టలేదు, జస్ట్ ఒక్క 1 సెకండ్ అలా ముంచేసి ఆరబెట్టాను. ఐరన్ చేసేసాను నీట్గాని. తర్వాత ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకోండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కట్ చేసుకున్న తర్వాత కింద నేను పైపింగ్ వేస్తాను కదా, ఈ పైపింగ్ కోసం మనం ఏం చేయాలంటే 1 పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, అంతే. ఇంకేం అక్కర్లేదు. అంతకుమించి మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసి 15 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 పావు ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. కింద 1 పావు ఇంచు, పైన 1 పావు ఇంచు, అంతే, ఇంకేం అక్కర్లేదు. తర్వాత ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి చంక డౌన్ ఉంటుంది. పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకు వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. 7వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే 3 ఇంచులు ఉంటుంది చంక డౌను. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి, అంతే, ఇంకేం లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా 3 ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇలా క్రాస్గా 7 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. ఇలా క్రాస్గా 7 ఇంచులకి ఇలా స్ట్రేట్గా చూసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. తర్వాత స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి. వేసిన తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత కార్నర్కి, మనకి కార్నర్ ఉంటుంది కదా ఎల్ షేప్ దగ్గర కార్నరు, అక్కడ 7వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే 1.5 ఇంచ్ తీసుకోవాలి. 8వ నెంబర్తో వస్తే పాతకు 2 ఇంచులు, 9వ నెంబర్తో వస్తే 2 ఇంచులు, అలా ఉంటుంది. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా దానికోసం ఏమీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ తిప్పేసుకోండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పుకుని కర్వ్ స్కేల్ని మళ్ళీ షేప్ ఇచ్చేసేయండి. ఎక్కడ కూడా ముడతలు రావన్నమాట. ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుందండి. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకొని చెప్తాను. ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు లోత్ తీసుకోవాలి కదా, ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 1.5 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు, అంతే. మళ్ళీ ఇలాగ షేప్ అనేది తిప్పేసేయండి. ఇలా నీట్గా షేప్ అని తిప్పేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలాగ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొకటి అనమాట, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలా మొత్తం కూడాని. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, అంతే, ఇంకేం లేదు. చూసారా ఐబ్రో షేప్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ అయిపోయాయండి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ ఓపెన్ అండి, ఫ్రంట్ హుక్స్ వస్తాయి కాబట్టి బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. కింద ఎగస్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ వరకు తీసుకోండి. కాటన్ కదా సింక్ అయిపోతుంది అనమాట, 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది, అంటే మనకి 7 ఇంచులకి 1 ఇంచ్ కప్పితే 8 ఇంచులు అనమాట. కానీ ఇది స్ట్రేట్ కట్టు, ప్రిన్సెస్ కట్టు, పైగా వీళ్ళకి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, ఓకేనా. అదేవిధంగా ఆర్మ్ లూజ్ అనేది కొంచెం తక్కువ ఉంది. అలాంటప్పుడు మనం ఉక్సు పట్టి దగ్గర నుంచి నెక్ ఉంటుంది కదా, ఉక్సు పట్టి దగ్గర నెక్ నుంచి ఇలా చూసుకుంటే మనకి ఎంత వచ్చింది చూసుకోవాలి, 8.5 వచ్చింది. సో 8.5 తీసుకోవాలి. అది ఇక్కడ సీక్రెట్ టిప్ అనమాట. నేను ఈ మెథడ్ వాడటం వల్ల వాళ్ళకి బ్లౌజులు అనేవి బాగా కుదిరాయి అని చెప్పారు ఆన్లైన్ కస్టమర్ అనమాట. యాక్చువల్గా 8 ఇంచులు రావాలి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి. కానీ ఇక్కడ స్ట్రేట్ కట్టు, ప్రిన్సెస్ కట్టు, పైగా ఫ్రంట్ వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది, అంటే మనకి ఆర్మ్ లూజ్ కన్నా చెస్ట్ ఎక్కువ ఉందన్నమాట నేను క్రాస్ చెక్ చేస్తే. అదే మామూలుగా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి మనం 7.5 ఇంచు, అదే మనకి 8 ఇంచులు తీసేసుకుంటే చెస్ట్ సరిపోతుంది, ఎందుకంటే సాగుతుంది కదా. కానీ స్ట్రేట్ కట్ కదా సాగదు అనమాట, ప్రిన్సెస్ కట్ కదా స్ట్రేట్గా ఉంటుంది కదా సాగదు, కాబట్టి మీరు అలా తీసుకోకూడదు, ఇలాగే తీసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ నుంచి, ఓకే, అర్థమైంది కదా. తర్వాత బ్యాక్ పార్ట్లో హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. డాట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి.
నెక్ డీప్ తెలియాలంటే నడుం దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ హైట్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ 8½కి మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు కింద కూడా అంతే. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి నేనైతే 5 ఇంచులు తీసుకుంటున్నానండి. అయితే వీళ్ళకి ఇక్కడ చూడండి చిన్న షోల్డర్ ఉందన్నమాట, బాగా 2 ఇంచులే చూపిస్తాను. చిన్న షోల్డర్ అనేది 2 ఇంచులే ఉంది. ఇంక చూసారా, మామూలుగా అయితే 2½ వస్తుంది. షోల్డర్ చిన్నగా ఉండి నెక్ వెడల్పుగా ఉంటే ఎలా కట్ చేయాలి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 మీద 2 గీతలు అండి. ఒకటే 8½ కదా చెస్ట్ లూజు, 5 మీద 2 గీతలు అనమాట. నెక్ కోసం మనం ఎంత వచ్చింది, 2 ఇంచులు వచ్చింది కదా. ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నాకు నెక్ విడ్త్ ఎంత వచ్చిందంటే 2½ వచ్చిందనమాట. నెక్ విడ్త్ 2½ వచ్చింది, చిన్న షోల్డర్ 2 ఇంచులు, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.2. నెక్ డీప్ వచ్చేసి కింద నేను 3 ఇంచులు తీసుకున్నాను, కింద 3 ఇంచులు. ఓకేనా? మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా ఇక్కడ ఈ బ్లౌజ్కి నేను చెస్ట్ ఎలా తీసుకున్నాను, అదేవిధంగా షోల్డర్ చిన్నగా రావాలంటే నేను ఎంత ఫుల్ షోల్డర్ తీసుకున్నాను అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. చిన్న షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు ఉంది చిన్న షోల్డర్. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 మీద 2 గీతలు, ఇదిగోండి 5 మీద 2 గీతలు. నెక్ వచ్చేసి 2½ ఉందన్నమాట. అంటే వీళ్ళకి ఏంటంటే నెక్ ఎక్కువ షోల్డర్ చిన్నగా కావాలి, అందుకని అలా పెట్టాను. చంక డౌన్ 6 ఇంచులు. ఓకేనా? ఫుల్ షోల్డరు 5 మీద 2 గీతలు, చంక డౌన్ ఏమో 2 ఇంచులు అంతే. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ క్రాస్గా 1½కి మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే మనకి నెక్ వెడల్పు ఎక్కువ ఇచ్చేసాం కదా, అందుకని 1½కి మార్కింగ్ వేసుకుంటే ముడతలు అనేవి రావన్నమాట. కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా మంచిగా తిప్పేసుకోండి కర్వ్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింది నుంచి కొలుచుకుంటే నాకు 7 ఇంచులు అనేది రావాలన్నమాట. ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటున్నాను స్లోగాని. గీత కింద నుంచి, పైనుంచి కాదు, గీత కింద నుంచి కొలుచుకోవాలి. నాకు కొంచెం కొద్దిగా ఎక్కువ వచ్చింది, కొంచెం పైకి పెడుతున్నానండి. అంటే ఆర్మ్ లూజ్ ఎక్కువైందనమాట అందుకుని. ఇప్పుడు చూసుకోండి కరెక్ట్గా, నాకు ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయింది. అంటే 6 ఇంచులు కన్నా కొంచెం తక్కువ వచ్చింది, పాతకు 6 ఇంచులు చంక డౌన్. ఓకేనా? మనకి చెస్ట్ ఎంత వచ్చిందో నడుము లూజు కూడా డాట్తో కలిపి అంతే వచ్చిందండి, 8½ వచ్చింది డాట్తో కలిపి. అంటే నడుము లూజు 7½, డాట్ కోసం 1 ఇంచు కలిపితే 8½. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. తర్వాత హైట్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర 17 ఇంచులు, 16½ ఇంచులు అలా వచ్చిందనమాట. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇంకేమీ లేదు. చాలా అంటే చాలా సింపుల్. చిన్న షోల్డర్ 2 ఇంచులు వచ్చిందో లేదని చెక్ చేస్తున్నా. అంత 2 ఇంచులు వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళకి అంతే కావాలని అర్థం అన్నమాట. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కట్, ప్రిన్సెస్ కట్ కదా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫోల్డింగ్ వైపు కాకుండా కోరస్ ఉన్న వైపుకి మన వైపు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటాం వల్ల మనకి ఫ్రంట్ ఓపెన్ అనేది వస్తుంది. ఇలా స్ట్రేట్గా పెట్టుకోవాలి. చూడండి ఎలాగైతే పెడుతున్నానో అలాగా స్ట్రేట్గా పెట్టేసుకుని నీట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మొత్తం నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ నెక్ దగ్గర ప్రతి చోట కూడా అంతే. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఇచ్చాను, ఎక్కువ 1/4 ఇంచ్ అంత ఎక్కువ ఇచ్చాను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్. ఎందుకంటే చెస్ట్ ఉంటుంది కదా పైకి ఎత్తినట్టు రాకుండా ఉండటానికి. అదే మీరు కప్స్ పెట్టుకుంటే మాత్రం 1/2 ఇంచ్ ఎక్కువ ఇవ్వాలి. అయిపోయిందండి.
తర్వాత వచ్చేసి నెక్ దగ్గర కావలసినంత షోల్డర్ వదిలేసుకుని చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని, ఇది 34 సైజ్ అండి, 34 సైజు చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు అనమాట. 10 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి, అది చెస్ట్ పాయింట్. ఓకేనా, చెస్ట్ పాయింట్ అని అర్థము. అదేవిధంగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది ఇలాగ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకుని నీట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూసుకోండి. నాకైతే 6.5 ఇంచులు వచ్చింది. సో ఇక్కడ కూడా అంతే, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి, అంటే కుట్టు అంటే ఏంటి, పైన ఫస్ట్ లైన్ దగ్గర నుంచి 6.5 మార్కింగ్ వేస్తే కుట్టిన తర్వాత అంతే వస్తుంది. అయితే ఇక్కడ స్ట్రేట్ కట్ కదా, మీరు ఏం చేయాలంటే కొంచెం క్రాస్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి, లేకపోతే పట్టేసినట్టు ఉంటుంది అనమాట. అదే క్రాస్ కటింగ్ అనుకోండి, సాగుతుంది కాబట్టి క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇక్కడ క్రాస్ కటింగ్ కాదు కాబట్టి మీరు బ్రాడ్ అనేది బాగా తీయాలి. బ్రాడ్ అనేది బాగా తీస్తేనే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం రౌండ్, నాకు మ్యాచ్ అయిపోయింది. బాగా బ్రాడ్ తీయాలండి, బాగా గుర్తుపెట్టుకోండి. స్ట్రేట్ కటింగ్కి క్రాస్ కటింగ్కి చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి 3 ఇంచులకు తీసుకోవాలండి. ఇది చిన్న సైజు కదా, చూడండి, ఉక్స్ పట్టి కాజపట్టి ఖర్చు వదిలేసి అక్కడ నుంచి 3 ఇంచులు, ఇంకా డాట్ల కోసం 1.5 ఇంచు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, అంటే 3.5 అనమాట. కింద 3 ఇంచులు తీసుకుంటే పైన 3.5 తీసుకుంటే ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది. ఇక్కడ కొంచెం ఇలా లైట్గా షేప్ ఇచ్చేసేయండి, కొంచెం ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. అయితే నేనైతే కట్టింగ్ చేయనండి ప్రిన్సెస్ కట్ అనేది. తర్వాత ఉక్స్ పట్టి కాజపట్టి వరకు వదిలేసుకుని ఇక్కడ ఒక డాట్ ఇస్తాను నేను, అందుకుని కొంచెం కిందకు పెడుతున్నాను, అంటే ఇలాగా మనకి షేప్ బెల్ట్ షేప్ రావడానికి, అంతే తప్ప ఇంకేమీ లేదు. చూడండి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చేస్తున్నా అలాగే, చాలా సింపుల్ అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా నీట్గా. అయిపోయిందండి, దీని పక్కన పెట్టేద్దాం. ఇంకా షేప్ బెల్ట్ అవసరం లేదు, ఏమి లేదు. డైరెక్ట్గా ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టుకుని కట్ చేసేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోండి. పక్కన నాకు వైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది నేను పైపింగ్ కోసం వాడతానమాట. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి, ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ ఉన్నది బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకోండి. ఇలా ఫోల్డింగ్ ఉన్నది బ్యాక్ పార్ట్ వైపుకి. ఇక్కడ వచ్చేసి స్ట్రేట్గా పెట్టుకోవాలి, ఇలా స్ట్రేట్గా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అంతే, ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇంకేమీ లేదు, చాలా సింపుల్ అండి. ఇలా కట్ చేసుకున్నారంటే మీకు బాగా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫ్రంట్ నెక్ బాగా రౌండ్గా తీసాను, షోల్డర్ చిన్నగా ఉండి నెక్ బ్రాడ్గా ఉండాలి. అలా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్గా పట్టకుండా ఉండాలి, పట్టేసినట్టు ఉండకుండా ఉండాలి అంటే మనం ఎక్కడి నుంచి చెస్ట్ అనేది తీసుకోవాలి, అన్నీ కూడా ప్రతీది కూడా చాలా వివరంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. సో నేను చెప్పినట్టు కటింగ్ చేసి నేను చెప్పినట్టు కుడితే ఫిట్టింగ్ అనేది బాగుంది. రేపటి వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. కటింగ్ వీడియో ఇప్పుడు పెడుతున్నాం కదా, రేపు మార్నింగ్ స్టిచ్చింగ్ పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా గంపెట్టి జాయిన్ చేస్తాను, ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే అంతా పైపింగ్ కదా అందుకుని. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఓపెనింగ్ వైపుకే ఉండాలి, బ్యాక్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ వైపుకి ఉండాలండి.
ఇక్కడ కూడా అంతే, ఇలాగ ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకోండి. అంతే. ఇప్పుడు ఇది వచ్చేసి నేను పైపింగ్ కోసం వాడతాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.